మేడ్ల జిల్లా అద్దంకిలో ట్రాన్స్ఫార్మర్లలో రాగి తీగలు చోరీ చేసి దొంగలను అద్దంకి పోలీసులు అరెస్ట్ చేశారు. అద్దంకి మండలంతో పాటు పలు మండలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి తీగలు చోరీకి పాల్పడిన దొంగలను అరెస్టు చేసినట్లు సిఐ కృష్ణయ్య తెలిపారు. పొలాల్లో రైతులు ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్ఫార్మర్లు చోరీ వల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ టీంను ఏర్పాటు చేసి చోరీకి పాల్పడిన వారిని అరెస్టు చేశామని తెలిపారు. ఆరు మండలాల్లో కలిపి వీరిపై 39 కేసులు నమోదు అయ్యాయని సిఐ కృష్ణయ్య తెలిపారు. నిందితుల నుంచి 330 కేజీల రాగి వైరు, 50 కేజీల అల్యూమినియం వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. అద్దంకి పట్టణం మరియు ఈ విలేజ్లో ఇటీవల వరుస దొంగతనాలుగా భాగంగా ఈ ట్రాన్స్ఫర్ దొంగలు వరుస చోరీలతో చాలా రైతులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వాటిని మా ఎస్పీ గారు శ్రీ బాపట్ల ఎస్పీ గారు, అలాగే చీరాల డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి ఎలా అయినా సరే తొందరగా చేయాలి, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి దీని మీద మేము మా క్రైమ్ పార్టీ మా ఎస్ఐ ఒక స్పెషల్ టీమ్గా ఫామ్ అయ్యి ఈ అద్దంకి పరిసర ప్రాంతాల్లో కొంత ఇన్ఫర్మేషన్ పెట్టి ఎక్కడైతే ఎక్కువ జరుగుతున్నాయో, ఎక్కడైతే ఇలాంటివి నేరాలకు పాల్పడి ఉన్నారో వాళ్ళందరి మీద నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సింగరకొండ టెంపుల్ దగ్గర 99 అడుగుల విగ్రహం దగ్గర ఒక ఇద్దరిని మరియు కొంతమంది అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర ఒక హాఫ్ కేజీతో పాటు మొత్తం 330 కేజీలు, అంటే 70 కేజీలు అల్యూమినియం, 350 కేజీల దాకా రాగి వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది.